ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రామసముద్రం చెక్ పోస్ట్ కూడలిలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో హేమలత, దివాకర్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సిపిఎస్ ఉద్యోగులు ఏకమై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిపిఎస్ నిరసన దినోత్సవాన్ని పాటించడం జరుగుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా సిపిఎస్ రద్దు విధానాన్ని కూడా హామీ ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికి దాదాపు సంవత్సరం పైన రెండు మూడు నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు ఒక అగ్నులు కూడా ముందు కదిలింది లేదు. ఎంతసేపు కమిటీలతో కాలయాపనం చేయడం తప్ప ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ నా ఉద్యోగ వందనాలు. 1/9/2004 నుంచి అంటే గత 16 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఉద్యోగి 30 సంవత్సరాల పదవి విరమణ చేసిన రోజుకి పెన్షన్ లేకుండా కేవలం టెన్షన్తో మన జీవించే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలోనూ ఎన్నికల మేనిఫెస్టోలోనూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని నేను ఒక వారంలోనే తీసుకొని వచ్చి మీకు అందరికీ భద్రత కలిగిస్తానని తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయం. దీన్ని వెంటనే అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ప్రేతమ నాయకులు గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర చేసేటప్పుడు ఉద్యోగులకు తన ప్రభుత్వం వచ్చిన నెలలోపే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇంతవరకు అంటే 1 సంవత్సరం 2 నెలలు అయినా కూడా దాని మీద కమిటీలు వేసి కాలయాపన చేస్తూ వచ్చారే కానీ సిపిఎస్ను రద్దు చేయలేదు. అయ్యా, ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఎన్నో పథకాల ద్వారా మీరు సహాయం చేస్తున్నారు. దయచేసి ఉద్యోగుల గురించి కూడా